ఇంకా నెక్స్ట్ మనందరం వెయ్యి చెవులతో ఎదురు చూస్తున్నా. ఆవకాయ మన అందరిది తనికెళ్ళ భరణి గారు అందరి వారు. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు. గౌరవార్థం మ్యూట్ లో ఉన్నా, నోరు మూసుకుని ఇప్పటిదాకా. సార్ నువ్వులేవు, ఇప్పుడు మాయమయ్యా అంతేనా? నేనున్నాగా అదేలే, నువ్వు ఇప్పుడు ద్విగుణీకృతంగా కింద పైన కూడా ఉన్నావు. ఇంకా బాలు గారి గురించి ఏమని చెప్పుకుందు, చూదినే గతి నిప్పు కలాపుకుందు. ఇవాళ ఆయన తాలూకా రిఫరెన్స్ పుస్తకాలు అవి చదువుతుంటే, అసలు బాలు గారు అంటే బర్త్డే మనం ఆయన వెళ్ళిపోయారన్న విషయం నాకు ఎప్పుడు అంటే మనతో ఉన్నట్టే ఉంటుంది ఇప్పుడు, అది తమాష. కొన్ని కొన్ని సంఘటనలు అంటే ఆయన గురించి ఎంత పెద్దవాడు ఎంత కితాబులు ఇచ్చారు అంటే ఆశ్చర్యకరమైన అన్నీ చదివా ఇవాళ. ఫస్ట్ ఎక్కడో చిన్నప్పుడు గూడూరులో, బహుశా ఎవరో ఎవరో రిఫరెన్స్ చెప్పే ఉంటారు, గూడూరులో ఆయన పాటల పోటీకి జడ్జిగా వచ్చిన వారు ఎస్ జానకి, జానకి గారు. ఆ జానకి ఈయనకేమో సెకండ్ ప్రైజ్ వచ్చింది, అంటే ఫస్ట్ ప్రైజ్ కి ఒక అవకాశం ఉందన్నమాట. అంతే ఎప్పుడైనా ఎలా తక్కువ వస్తే పైకి రేపు ఫస్ట్ ప్రైజ్ వచ్చాను, ఇంకేమో సెకండ్ ప్రైజ్ వచ్చినప్పుడు జానక్ గారు దెబ్బలాడారట, ఏమని ఆ కుర్రాడికి ఫస్ట్ ప్రైజ్ రావాలి, మీరేంటి సెకండ్ ప్రైజ్ ఇచ్చారని. ఆ పాపం బాలు గారు చాలా షేర్ చేసుకునేవాడు, నిన్ను ఫస్ట్ ఆశీర్వదించి. ఎందుకంటే చాలా మందికి తెలుసో తెలియదో బాలు గారు ఫ్రూట్ కూడా వేయిస్తారు. అయితే ఆయన నేను ఫ్రూట్ ఇష్టం అవ్వాలా లేకపోతే సింగర్ అవ్వాలా అన్న చర్చ జానక్ గారు ముందు పెట్టిన, ఆయన చక్కటి వాయిస్ ఉన్నట్టు మంచి గాయకుడు అవుతావు అని ఆశీర్వదించారు. అలాగా అలాగే ఇంకోటి చదువుకుంటే తమాషాకాయనికి నీళ్ళు అంటే భయం అట, విపరీతమైన భయం అట. ఫ్రెండ్స్ బంధువులు పిల్లలు వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు నీళ్ళతో స్విమ్మింగ్ పూల్ ఎందుకంటే నీరంటే వీడు ఎవరన్నా ఉంటే పారిపోయేవట. ఒకసారి ప్లాన్ చేసి అందరూ ఈయన్ని తాళ్ళతో కట్టి స్విమ్మింగ్ పూల్లో పడేసేట, ఇంకా ఎందుకులే అని చెప్పి మెడిగా ఈత నేర్చుకున్నట్టు ఆయన. ఆ తర్వాత సంగీత సాగరాన్ని అలవోకగా ఎదిగేశారు. ఇలాంటివి దామనాయుడు గారు అన్నారు, మహానుభావుడు మన సినీ మొగల్ అని మనం చాలా ఆప్యాయంగా పిలుచుకునే రామనాయుడు గారు, ఆయన నేను తీసే సినిమాలో పాటో మ్యూజిక్ో లేకపోతే నాకేదో వ్యక్తిగా ఉంటుంది అని మనస్ఫూర్తిగా అన్నారు. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారిని పరిచయం చేసిన కోదండపాణి గారు, మనవాడు చాలా బిజీ అయిపోయిన తర్వాత ఎప్పుడో ఫోన్ చేసి డేట్లు అడిగట, నిజానికి విపరీతమైన బిజీ ఇవ్వలేని స్థితిలో ఉన్నట్ట, ఈ ఫోన్ ఎలా తప్పించుకోవాలా అని ఇబ్బంది పడుతున్నది గ్రహించిన కోదండపాణి, ఒరే ఈరోజు కోసం ఎరా నేను మీటింగ్, నాకు కూడా డేట్ ఇవ్వనంత బిజీగా ఉండదు అని ఆశీర్వదించారు. ఇలా చెప్పుకుంటే పోతే అనంతం. ఇంకా మీకు తెలిసిన సంగతి ఏంటంటే అందరితో అనుబంధం పాటు నాకు ఒక స్పెషల్ అదృష్టం ఏంటంటే మిథునం. మిథునం సినిమా నిజంగా అదొక, నేను అంటే హీరోయిన్ చాలా మందిని అనుకుని మారి ఫైనల్ గా లక్ష్మి గారు వచ్చారు, కానీ బాలుగారు మాత్రం ఫిక్స్డ్ ఫస్ట్ బాలుగారు పాత్ర అనుకున్నప్పుడే నేను ఈయనైతే బాగుంటుంది, ఈయనే కావాలి నాకు అని మనసులో ఫిక్స్ అయిపోయా. ఫిక్స్ అయిపోయిన తర్వాత వచ్చిన బాధ ఏమిటంటే, ఇది పుస్తకం కింద శ్రీరమణ రాసినాడు బాపు గారు అప్పదాస్ అనే పాత్రని చాలా బక్కపలసగా సన్నగా బలహీనంగా ఉన్నాడు. నాకు భోజన ప్రియుడు అప్పదాస్ ఈ పాత్ర, భోజన ప్రియుడు అంత పలసగా ఉండడం విజువల్ గా అంత పలుసగా ఉంటాడు, ఇంత తింటాడు ఏంటి అంటే ఉండొచ్చు కాక, ఉంటే ఉండొచ్చు కాక, కానీ జనరల్ గా లావ్ గా ఉంటే కామెడీ పండుతుంది అందులో అని నా ఉద్దేశంతో నేను చాలా ఇష్టంగా బాలుగారిని అపాయింట్మెంట్ తీసుకుని, అంతకుముందు ఎంత ఎంత మనం కలిసి నటించాము,
ఆయన నేను రాసిన సినిమాలకు, మరి వంశీ గారి సినిమాలు ఓల్డ్ సినిమాలకు అద్భుతమైన పాటలు, మామూలు పాటలు కాదు, ఇరయరాజా గారి కాంబినేషన్స్. అయినా సరే ఇది ఒక కొత్త అనుభూతి నాకు, అనుభవం నాకు. ఏంటి, ఒక దర్శకుడిగా వెళ్ళి ఒక యాక్టర్గా ఆయనకి టచ్ చెప్పాలి, అదొక తమాషా. ఆయన సరే ఆల్రెడీ శ్రీరమణ గారి కథ చదివే ఉన్నారు బాలు గారు. నేను నేను రాసిన స్క్రీన్ ప్లే తోటి కొన్ని సీన్లు, దాదాపు 10 సీన్లు ఓపెనింగ్ మధ్య క్లైమాక్స్ చెప్పారు. చెప్పినప్పుడు ఆయన చాలా బాగుంది, చాలా బాగుంది, కానీ నేను నాకు ఒక డౌట్ ఏమిటంటే నువ్వు యాక్టర్ కదా, ఇది నువ్వే వేయచ్చు కదా, నాకెందుకు చెప్తున్నావు అంటే నేను అన్నాను, లేదు సార్ నేనే రాసి, నేనే డైరెక్ట్ చేసి, నేనే వేషం కూడా వేశాను అనుకోండి, నేనే తీసుకోవాలి అని చెప్పి కొంచెం ఈ విషయంలో మీరు వస్తే బాగుంటుంది అన్నాను. అలాగే పాపం ఒప్పుకున్నారు. ఇంకా తర్వాత మా ప్రయాణం దాదాపు అంటే యాక్చువల్గా 1 ఇయర్ ట్రావెల్, మాది షూటింగ్ ఒక 30 రోజులు చేసాం. 30 రోజులు 24/7 పడుకున్నప్పుడు తప్ప ఆయనతోటే ఉండేవాళ్ళం. ఇంకా అది ఒక అద్భుతం, ఎందుకంటే బాలు గారిలో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏమిటంటే ఎవరికైనా స్నేహం. అమ్మ వినిపిస్తుంది, అసలు నేను మాట్లాడుతుంది, నాకు నేనే మాట్లాడుకుంటున్నాను. వినిపిస్తుంది సార్, అందరూ వింటున్నాం సార్, అందరూ వింటున్నాం. వింటున్నారా? అది తెలియట్లేదు, ఎందుకంటే బాగున్నా లేకపోయినా మాట్లాడుతున్నప్పుడే మీరు మైక్ ఆఫ్ చేస్తే మరి మీరు అన్ని ఆఫ్ చేయాలి కదా. అలాగే మొత్తానికి ఆ మహానుభావుడితో అతను సరదాగా అక్కడ ఉన్న మొక్కలన్నీ మేము పెంచాం. ఈయన లంచ్ టైంలో వచ్చి ఓ బెండకాయ కోసి, ఓ బెండకాయ కోసుకు తింటూ ఉండేవాడు. నేను అన్నాను, మీకు దండం పెడతాను, సినిమా షూటింగ్ అయ్యే వరకు బెండకాయ ఉంచండి సార్. లేదు యా, చాలా బాగున్నాయి లేత బెండకాయ అని పచ్చి కోసి తింటూ ఉండేవాడు. ఇట్స్ ఇట్స్ అంటే బాలు ఇందాక సుకుమారే చెప్పినట్టు మనకన్నా ముందున్నాడు, మనతో ఉన్నాడు, ఇంకా శాశ్వతంగా ఉంటాడు బాలు. దాని నుంచి మనం ఎంతమంది ఎంతమంది నౌషాద్ అన్నాడు, అరే నీలాంటి స్వరం కనుక నాకు ముందు దొరుకుంటే నేను ఎన్ని మ్యాజిక్లు చేసేవాడు, నౌషాద్ లాంటి మహానుభావుడు అన్నాడు. ఇక మిగతా విషయాలన్నీ తెలుసు నాకు బాగా, అంటే పర్సనల్ నోట్గా ఫీల్ అవుతున్నా. మిథునం సినిమా చేసిన తర్వాత బాలు గారు నాతో అన్న మాట ఒక్కటి నా నా జీవితానికి సార్ చాలనుకున్నా. ఏమిటంటే ఒక సభ జరుగుతోంది, ఆ సభలో జనరల్గా 40,000 పాటలు 50,000 పాటలు పాటలు పాడిన బాలగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు వేదిక మీదకి రావాలి, ఇలా పిలవాల్సింది. నేను ఆయన పక్కనే ఉన్నాను. ఆ ఇప్పుడు మిథునం సినిమా హీరో అప్పదాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను అనేటప్పటికి నాకే చూసి ఏమే ఇన్ని వేల పాటలు పాడేనా, మొత్తం మటాక్ చేశాడు దిగ్మార్ కూడా అన్నాడు. ఏమన్నా అది నేను చేయలేదు సార్, మీరు చేసుకున్నారు. అంత ఆనందించి ఒక్క మాట అన్నాడు నాతో, అరణి ఎప్పటికైనా నీ జీవిత చరిత్ర రాస్తే మిథునానికి ముందు మిథునం తర్వాత, ఆ తర్వాత మనందరికీ తెలుసు. అయినా సరే వాడు ఆయన ఆత్మ హాయిగా మనల్ని అంటే ఆయన వెళ్ళిపోయినా కూడా నిరంతరం మనతోటి ఉన్నందుకు మనం అదృష్టవంతంగా భావిస్తాం. ఇవాళ ఆయన పుట్టినరోజు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అది ఒక తెలియని అవ్యక్తమైన చిన్న బాధతో ఆనందం ఏమో తెలియని ఒక స్థితిలో మేము చాలా బాగుంది. ఎందుకంటే ఇంతమంది ఇంతకాలమైనా కూడా ఆయన ఆయన పట్ల ఉన్న ప్రేమ, ఆయన అభిమానం నిజంగా మామూలు విషయం కాదు. ఇలాంటి వాళ్ళు అంటే స్టార్ వరల్డ్ చట్టా పొద్దు నుంచి శంకర్ చెప్పాడు, చిరంజీవి గారు లాగా అందరూ చాలా మంది వచ్చారండి, చాలా సంతోషం శంకర్. చాలా బృహత్ కార్యక్రమాన్ని ఆయనకి మన నివాళి ఇంతకన్నా ఏం చేయగలం ఒకసారి స్మరించుకున్నాం.